కన్నీళ్లు పెడతా ఉంటే ద్వారం పూడి కుటుంబం ఒక్కటే ఇన్ని వేల కోట్లు సంపాదిస్తుంది, ఇన్ని లక్షల మంది రైతులు ఏడుపు మీద. అడిగేవాడు ఎవడు లేడు, ధైర్యం లేదు ఎవరికి, అమ్ముడిపోయారు. ఉన్న తోట త్రిమూర్తులు గారు ఏం చేస్తున్నారు, కన్నబాబు ఏం చేస్తున్నారు, ఒక్కొక్క ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, మాట్లాడలే వీళ్ళెవరు, భయం. నాకు ఇన్ని దశాబ్దాలుగా ఉన్న సీనియర్ రాజకీయ నాయకులు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే చాలా భయం, ఏదైనా చేసేస్తాడేమోనని. పవన్ కళ్యాణ్కి అలాంటి భయాలు ఉన్నాయి, నేను ఎదుర్కొంటాను. ఆ దళిత యువకుడికి ఉందో చూసారా, నేను అడవుల్లోకి వెళ్ళిపోతానని. నేను అడవుల్లోకి వెళ్ళా, అర్బన్ ఏరియాలో ఉన్నా, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నా. ఎందుకంటే అడవుల్లోకి పారిపోతే ఏం చేయగలం, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉండి నగరం నడిపొట్టు నుండి ఈ దుర్మార్గులు ఎదుర్కోవాలి. అందుకే నేను అడవుల్లోకి వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయాను. సో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మీరు ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని దోపిడీలు చేసినా, నేనేదో భవిష్యత్తులో అద్భుతాలు జరుగుతాయి. ఇంకొకసారి మీరు ఈరోజు సభకు వచ్చారు, ఇంకోసారి ఓట్లు ఇయ్యకపోయినా సరే నేను నిలబడే ఉంటాను, గుర్తుపెట్టుకోండి, నిజంగా చెప్తున్నా. ఎందుకంటే నాకు అభిమానం పాల పొంగులాగా ఒక సభకు వచ్చి చల్లారిపోతే లాభం లేదు, నిలబడాలి. మీరు సినిమా టికెట్ కోసం క్యూలంత దూరం నుంచి ఉంటారు, ఒక ఓటు కోసం ఓపిక ఉండదు మనకి. మధ్యతరగతి మేధావులందరూ నేను వేడుకుంటా ఉన్నా, ప్రశాంతమైన వైజాగ్ నగరాన్ని క్రిమినల్ అడ్డాగా చేశారు. సాక్షాత్తు భారతదేశపు హోంశాఖ మంత్రి చెప్తా ఉన్నారు. మీరందరూ మీ మౌనం, మధ్యతరగతి మేధావుల మౌనం భయమే క్రిమినల్స్ రాజ్యాలు వెళ్తారు. మీరందరూ కోపంతో నోటాకేస్తారు, మాకు ఈ పార్టీ నచ్చలేదు, ఆ పార్టీ నచ్చలేదు అని చెప్పి 3-4% నోట్లాకేశారు. ఆ 3-4% మా జనసేనకి ఇవ్వండి, నేను అభ్యర్థిస్తున్నాను. మనం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లెక్కలు తీస్తుంటే చాలా అలసడి వస్తుంది, ఇన్ని పేజీలు ఉన్నాయి. నాన్న పౌర సరఫరాల సంస్థ చైర్మన్, తమ్ముడు రాష్ట్ర రైస్ మిల్ల సంఘం అధ్యక్షులు, ఎగుమతులు చేసే కంపెనీ మానస క్వాలిటీ ఎంటర్ప్రైజ్ లిమిటెడ్ కాకినాడ, అది వారి కుటుంబ సభ్యులది. మూకుమ్మడిగా అందరు కలిపి 15,000 కోట్లు దోచేశారు. రేపు పొద్దున వీళ్ళందరూ నా మీద కోపం తెప్పించవచ్చు, యాజ్ యూజువల్గా వీళ్ళందరూ రేపు పొద్దున నా మీద పడతారు. వీళ్ళందరూ వైసీపీ గుండాలకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, నాయకులకి, ఆకు రౌడీలకి, చిల్లర రౌడీలకి, రేపు నుంచి మీరు నా మీద యుద్ధం ప్రకటిస్తే నాకు ఓకే. నేను హైదరాబాద్ ఏం పారిపోనమ్మా, నేను బతికున్నంతకాలం గోదావరి ఈ నేలనే, గోదావరి నది ఈ నేలను ఎలా అంటుపెట్టుకుందో నేను ఈ నేలను అంటిపెట్టుకునే ఉంటాను. ఎక్కడికి వెళ్ళను, మిమ్మల్ని మట్టుకు నేను వదలను. ఇదంతా నేను భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లో గెలిచేస్తాను అన్న కాన్ఫిడెన్స్ అనుకుంటా, నాకు అది కూడా లేదు. నాకు కీడించి మేలుంచుతా. ఒకవేళ ఈ రోజున వచ్చిన మా వాళ్ళు నాకు ఓటు వేయకపోయినా కానీ అన్నీ సిద్ధపడే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి డెకాయ్ తోటి, గూండాతోటి, జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక నటోరియస్ ఫ్యాక్షనిస్ట్ మైండ్ సెట్ ఉన్న ఒక సీఎంతో నేను గొడవ పెట్టుకుంటాను మీకోసం, మీకోసం.